విజ్ఞాన్ గారు, మొన్న చిరంజీవి గారికి ద ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందండి. కానీ ఎవరు కూడా సెలబ్రిటీస్ కానీ సినీ పెద్దలు పెద్దగా స్పందించలేదు, కంగ్రాచులేట్ చెప్పలేదు. ఎందుకని ఉంటుంది ఈ అవార్డు అనేది? యాక్చువల్గా చెప్పాలంటే మొన్న ఒక ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు మనకి ఎల్ విజయలక్ష్మి గారికి, యుఎస్ నుంచి వచ్చి వెళ్ళింది. దాన్ని చాలా సెలబ్రేట్ చేశారు అండ్ చాలామంది వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఈవెన్ బాలకృష్ణ గారు కాళ్ళ మీద పడి దీవెనలు తీసుకొని ఎంతోమంది ఇంటర్వ్యూలు చేసి పంపించారు, బాగానే ఉంది. అంతకుముందు కానివ్వండి, పద్మశ్రీ వచ్చినా పద్మభూషణ్ వచ్చినా అట్లీస్ట్ అంటే గౌరవప్రదమైన అవార్డు ఏమొచ్చినా సరే పలువురు 10 మందిని కంగ్రాచులేట్ చేస్తారు. ఈవెన్ చిన్న చిన్న అవార్డులు వచ్చినా సరే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇది పక్కన పెట్టేస్తే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు, లైక్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా తను ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు అలాంటివి? రజనీకాంత్ గారికి ఇచ్చారు, అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు, అండ్ తెలుగులో చిరంజీవి గారికి ఇచ్చారు. సో వహీదా రెహమాన్ గారి నుంచి స్టార్ట్ అయింది ఈ అవార్డు. యాక్చువల్లీ ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తే కంగ్రాచులేట్ చేస్తారు, 10 మంది మాట్లాడుకుంటారు. సరే ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అని పక్కన పెట్టేస్తే కంప్లీట్ తెలుగు ఇండస్ట్రీకి, అంటే ఇండియన్ సినిమా తెలుగు ఇండస్ట్రీని గుర్తించింది, నెంబర్1. నెంబర్2, అన్ని వుడ్లల్లో. నెంబర్2, అందులోనూ ఒక లెజెండరీ యాక్టర్ అయిన చిరంజీవి గారికి ఇచ్చింది. కంగ్రాచులేట్ చేయాలి, అట్లీస్ట్ అసలు సంబరాలు జరుపుకోవాలి, రకరకాలుగా చేయాలి. రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినిమా ప్రముఖులు కానివ్వండి, ఎవ్వరు కూడా కంగ్రాచులేట్ చేయలేదు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ అయినట్టు కూడా అనిపించలా. నిన్న అంతెందుకు, నిన్న రామ్ చరణ్ తేజ గారికి ట్రూ లెజెండ్ అవార్డు వచ్చినందుకు, అది కూడా చిరంజీవి గారు ట్వీట్ చేసి కంగ్రాచులేట్ చెప్పిన పాపానికి 10 మంది కంగ్రాచులేట్ చెప్పారు తప్పితే ఆ 10 మంది కూడా కంగ్రాచులేట్ చేయాల. ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ అంటే కొద్ద గొప్ప వీళ్ళతో యాంటీగా ఉన్న, అంటే యాంటీగా ఉన్నాడు అని 10 మందిలో పిలువబడే మంచు గారు ఫ్యామిలీ అయినా, అంటే మంచు విష్ణు గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, వాళ్ళు ఫస్ట్ స్పందించి కంగ్రాచులేట్ చేశారు. అండ్ వీళ్ళ కుటుంబ సభ్యులను అల్లు అరవింద్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, ఈరోజు రేపు తనకంటూ ఒక ఐకాన్ అని క్రియేట్ చేసుకున్న అతను కానివ్వండి, ఇంకా ఎవరూ చెప్పలేదు. సరే వీళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టేద్దాం. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము, ప్రాణం అనుకునే ఒక శ్రీకాంత్ గారు చెప్పలేదు, అండ్ ఆయన చుట్టూరా తిరిగే వీళ్ళు ఎవరూ చెప్పలేదు. తేజ గారు నోబడియా, అంటే అనకూడదు ఎందుకు చెప్పలేదు అని, అంటే పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారో లేదో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈరోజు రేపు జరిగేది ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక చిన్న బర్త్డే విషెస్ అయినా లేకపోతే ఇంకేదైనా పోస్ట్ అయినా సరే ఏదో ఒక సామాజిక మాధ్యమాల్లో కనపెడితే తప్ప వాళ్ళు చెప్పారు అనే ప్రూఫ్స్తో వాళ్ళు లైక్ జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే అలా, అంటే వాళ్ళు పర్సనల్గా ఎలా ఉన్నా మనకు అనవసరం. ఎందుకు అనవసరం అంటే బయట మాత్రం టాక్స్ అలాగే ఉంటాయి, బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఎంతమంది కంగ్రాట్ చేయాలి, ఒక సన్మానం చేయాలి, ఆయన్ని కూర్చోబెట్టి ఏదో చేయాలి. యాక్చువల్గా చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డే అది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి ఇదేదోలే అనుకున్నారేమో, కానీ ఇంతకుముందు బాలుగారికి ఇచ్చారు, ఇళయరాజా గారికి ఇచ్చారు, అయ్యో ఎంతమందికి ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. ఏంటో మరి ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఎందుకని తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి తగ్గిపోతుంది? అసలు తగ్గిపోతుంది అనేది పక్కన పెట్టేస్తే ఇంకా అవార్డు విలువ ఎవరికి తెలిసినట్టు లేదు. యాక్చువల్లీ ఇదేదో అనుకున్న వీళ్ళకి ఏంటంటే డబ్బిచ్చి కొనుక్కునే సైమా అవార్డులను చూసినట్టు కూడా దీన్ని చూడట్లా. ఇప్పుడు సైమా అవార్డులు ఎలా ఉంటాయి, ఆ అవార్డు ఫంక్షన్కి ఎవరైతే వస్తారో అప్పుడు ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో వాళ్ళకే అవార్డు ఇస్తారు. ఆయన ఉత్తమ నటి, ఉత్తమ నటుడు ఆయనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ లైట్లో రీసెంట్ హిట్టో లేకపోతే తర్వాత రిలీజ్కి సిద్ధంగా ఉండే ఒక సినిమా ఉంటుంది, పోనీ రీసెంట్ హిట్ అనుకుంటాం, రీసెంట్ హిట్ రిలీజ్ సిద్ధంగా ఉన్న దానికి ఉత్తమ నటుడు అవార్డు పాత పోల్చుకొని ఇస్తారు. ఇప్పుడు ఒక నటుడికి నెక్స్ట్ సినిమా 2-3 నెలల్లో రిలీజ్ అయ్యడానికి సిద్ధంగా ఉంటుంది, అండ్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ ఇయర్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు తనలాడేటప్పుడు వాళ్ళకి సైమా వేదిక కనబడుతుంది, మేము యూనిట్ యూనిట్తో పాటు వస్తామని చెప్తారు, ఫ్రీగానే కదా. ఎందుకంటే అటు వాళ్ళకి విన్ విన్ సిచ్యువేషన్, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అవుతాయి సినిమాకి పరోక్షంగా. సో వీళ్ళకేంటి, ఆ స్టార్ దిగ్గజాలు అందరూ వస్తారు, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద హీరో, పెద్ద హీరోయిన్, ఇంకెవరైనా పెద్ద పెద్ద సాంకేతిక నిపుణుల ఆ స్టేజ్ నిండుగా ఉండేసరికి వాళ్ళకేంటి,
ఆ వెనకాల వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన లోగోలు ఏవైతే ఉంటాయో, బ్రాండింగ్ ఇమేజ్ ఎవరైతే స్పాన్సర్లు ఉంటారో వాళ్ళకి మైలేజ్ వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని ఆ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమా బాగున్నా బాగాలేకపోయినా, ఆయన బాగా చేసినా చేయకపోయినా, వాయించేవాడు బాగా వాయించినా తీసేవాడు బాగా తీసినా, ఖర్చు పెట్టేవాడు బాగా పెట్టినా పెట్టకపోయినా, అతికుల బొంత ఎడిటర్ బాగా అతికించినా అతికించకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా, ఆ హీరోయిన్ ఇలా ఎడ్డి మొహం వేసుకొని నిల్చున్నా కూడా వాళ్ళందరికీ ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ హీరో, ఉత్తమ అది, ఉత్తమ ఇది అని చెప్పేసి అవార్డుల మూత మోగిస్తారు. అది కామన్, అది సైమాలో జరుగుద్ది. నెక్స్ట్ కానీ పుష్పకు మాత్రం మంచి అవార్డులు ఇచ్చారు, అది మెచ్చుకోదగ్గ విషయం. ఇప్పుడు ఎందుకు పుష్ప గురించి మాట్లాడాను అంటే, సైమా అవార్డ్స్ బేసిక్ అలా ఉంటాయి. సైమానే కాదు, ఏ ప్రైవేట్ అవార్డ్స్ అయినా అంతే, స్పాన్సర్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఓకే, సో వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన అవార్డ్స్ ఏంటి, పుష్ప టీంకి ఇచ్చారు, సంతోషం. పుష్ప టీంకి అవార్డ్స్ సైమా అవార్డ్స్ ఇచ్చినందుకే ఎక్కడెక్కడి నుంచో అటు విజయసాయి రెడ్డి గారు, అంటే సంబంధం లేని మనుషులు, ఇండస్ట్రీకి అసలు సంబంధమే లేని మనుషులు, రాజకీయ ప్రముఖులు, వీళ్ళందరూ కంగ్రాచులేషన్స్ 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 ఏదో సాధించినట్టుగా చెప్పారు. కానీ ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుని తెలుగు ఇండస్ట్రీకి, ఆ ఇండస్ట్రీ దాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక చిరంజీవి గారికి, ఒక పెద్ద మనిషికి ఇస్తే ఎవరు కూడా కంగ్రాచులేషన్ చేయాలి అంటే అసలు ఏదో వచ్చిందిలే అనుకున్నారు. ఈవెన్ ఇంతకుముందు ఆయనకి పద్మ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇంతే, పద్మ అవార్డు వచ్చినప్పుడు చాలామంది కంగ్రాచులేట్ చేశారు, అంటే అప్పుడు కాస్త రాజకీయము సినిమా అటు ఇటుగా ఉన్నారు పర్లేదులే, ఇది మాత్రం అసలు వీళ్ళకి అవార్డు విలువ తెలవక కంగ్రాచులేట్ చేయలేదా, లేకపోతే ఆయన చేయకూడదని చేయలేదా, ఇవి మనకు తెలియదు. ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి విఘ్నతకు వాళ్ళని వదిలేద్దాం. కాకపోతే మాత్రం ఏంటంటే, సరే ఇక్కడ చిరంజీవి గారిని పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది ఒక అవార్డు, అదొక నేషనల్ అవార్డు, దానికి ఆ అవార్డు కన్నా వాల్యూ ఇవ్వండి కనీసం. అంటే తీసుకున్న మనిషి మీద మీకు ఏమన్నా ఇష్యూలు ఉంటే సరే వదిలేద్దాం, అట్లీస్ట్ అవార్డు కన్నా ఒక వాల్యూ ఇవ్వాలి కదా. రజనీకాంత్ గారు తీసుకున్నప్పుడు తమిళ వాళ్ళు పండగ చేసుకున్నారు, ఈవెన్ ఇళయరాజా బాలు గారు తీసుకున్నప్పుడు కూడా తమిళలే పండగ చేసుకున్నారు. మన వాళ్ళకప్పుడు వాళ్ళు తీసుకున్న అవార్డుకి అంటే, ఇంకా బాలు గారు అంటే ఓ ఆయనకు లక్షల అవార్డులు ఉంటాయి, అందులో ఇది ఒకటి అనుకున్నారు అంతేగాని ఆ అవార్డు వాల్యూ వాళ్ళకి అర్థం కాల. ఆ క్రెడిట్ కూడా అంటే, బాలు గారు తెలుగులో తమిళ్లో పాటలు పాడినప్పటికి కూడా ఆ క్రెడిట్ తమిళలో కొట్టేశారు ఆయనకు సన్మానం చేసి. ఈవెన్ ఇళయరాజా గారికి అయినా సరే, ఈ అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు వచ్చిన ఎందుకు, వహీదా రెహమాన్ గారికి వచ్చినందుకు, హిందీ వాళ్ళకి చాలామందికి వచ్చింది. అంటే ఈ మన సౌత్ తీసేస్తే హిందీలో చాలామంది, హేమమాలిని గారికి వచ్చినప్పుడు అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళని కంగ్రాచులేట్ చేశారు, సన్మానాలు చేశారు, అండ్ మన ఇండస్ట్రీకి ఒక దక్కిన అరుదైన గౌరవంలాగా చూశారు. అండ్ ఇంకొకటి, ఆస్కార్ ఆస్కార్ అని మీద పడుతున్నారు, ఆ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా వెళ్ళాలి, మన తెలుగు వాళ్ళకి ఆస్కార్ రావాలి, అలా రావాలి ఇలా రావాలి అని చెప్పేసి. అంటే మీకు ఏ అవార్డు గురించి తెలుస్తుందో అదే అవార్డు అనుకోవడం పొరపాటు. అవార్డులు చాలా ఉంటాయి, అరుదుగా వస్తాయి. అంటే ఇప్పటివరకు మనకు తెలుగు ఇండస్ట్రీకి రాని ఒక అరుదైన గౌరవాన్ని చిరంజీవి గారు తీసుకొచ్చారు, అట్లీస్ట్ కంగ్రాచులేట్ చేయండి, తప్పే ఉంది. అవార్డు విలువ తెలుసు అన్న ఈజీ. సరే మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు కూడా గొడవలు అవి ఇవన్నీ పక్కన పెట్టేసి, మొన్న రీసెంట్గా విష్ణు కూడా పరోక్షంగా కామెంట్లు చేశాడు, నన్ను ఒక హీరో అలా చేశాడు ఇలా చేశాడు అని. దాన్ని కూడా చాలా, ఆయన పేరు చెప్పకపోయినా చాలామంది చిరంజీవి గారే చిరంజీవి గారే అన్నట్టుగా, నాగబాబు గారే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అంటే తెలిసిపోతుంది కదా, ఆ గొడవలు కూడా పక్కన పెట్టుకొని ఆయన అంత ఇదిగా, అరే ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక మంచి అవార్డు తీసుకున్నాడు అని చెప్పి కంగ్రాచులేట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికీ ఏమైంది? చిరంజీవి చాలా చెప్పుకుంటారు, మేము చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చామండి, ఆయన్ని చూసే యాక్టింగ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నాము, ఆయనే మాకు రోల్ మోడల్, ఆయనే మాకు అది, ఆయనే మాకు ఇది అని చెప్పేసి మైకులు దొరికినప్పుడల్లా వాగడం కాదు, అడ్డమైన వాగుడు.